నమస్కారం. సిటీ కేబుల్ మరియు సిపిసి వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది భాస్కర్ రెడ్డి. ముందుగా ముఖ్యాంశాలు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు, వంగి పొర్లుతున్న వాగులు వంకలు, స్తంభించిపోయిన జనజీవనం. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్సిపి రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్. తనకు సంబంధం లేదని సిబిఐ అధికారులకు విజ్ఞప్తి. కడప నగర ప్రజల వరద నీటి కష్టాలను వెంటనే పరిష్కరించాలి. ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రాత్రి నుంచి కడప జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటీవల గత కొంతకాలంగా వరుస తుఫాన్ల కారణంగా క్రమం తప్పకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రైతులు సాగు చేసిన పంట చేతికందక నీటి పాలు కావడంతో కోలుకోలేని స్థితిలో ఉన్నారు. ఇటువంటి తరుణంలో తాజాగా గత అర్ధరాత్రి తిరిగి వర్షం ప్రారంభం కావడంతో ప్రజలు కష్టాలు వరణాతీతంగా ఉన్నాయి. ప్రస్తుతం కురిసిన వర్షంతో కడప నగరవాసులు పడరాని పాట్లు పడుతున్నారు. పరిస్థితిని గుర్తించిన జిల్లా కలెక్టర్ విద్యాసంస్థలకు 2 రోజుల పాటు సెలవులు ప్రకటించగా, యోగివేమన యూనివర్సిటీ పరిధిలో గురువారం జరగాల్సిన పరీక్షను అధికారులు వాయిదా వేశారు. భారీ వర్షంతో కడప నగరంలోని చిన్నచౌక్, ఆర్టీసీ బస్టాండ్, మృత్యుంజయకుంట, ప్రకాష్ నగర్, భాగ్యనగర్ కాలనీ, రామాంజనేయపురం ఇలా అన్ని ప్రాంతాల్లో చిన్నపాటి చెరువులను తలపిస్తున్నాయి. ప్రధాన రహదారులపై నీరు నిలబడడంతో పాదచారులు, వాహనదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగర శివారు ప్రాంతాల్లో కొండ నుంచి వరద నీరు పోటెత్తడంతో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. మొత్తం మీద వరుస వర్షాలతో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటుండగా, వర్షాలు మరింత అధికమైతే ఎదురయ్యే పరిస్థితి ఊహించుకుని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వరుణ దేవుడు శాంతించాలని ప్రజలు కోరుతున్నారు. వద్దులే ఉండి సార్ వస్తా అనే ఉండు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో విచారణ నిమిత్తం సిబిఐ అధికారులు వైఎస్ఆర్సిపి రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. హైదరాబాద్లో చత్ర చికిత్స చేసుకుని వైద్య సేవలు పొందుతున్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న సిబిఐ అధికారులు ఉస్మానియాలో వైద్య పరీక్షల తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అనంతరం ట్రాన్సిట్ వారెంట్పై ఆయనను కడపకు తరలించారు. ఆ తర్వాత కోర్టులో హాజరుపరిచేందుకు ఆయనను పులివెందులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో శివశంకర్ రెడ్డి తనకు న్యాయం చేయాలని కోరుతూ సిబిఐ డైరెక్టర్కు లేఖ రాశారు. వివేకానందరెడ్డి హత్య కేసులో కొన్ని కోణాలపై విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. దస్తగిరి ఇచ్చిన స్టేట్మెంట్పై మీడియాలో చర్చలు నడుస్తున్నాయని, ఈ హత్యతో నాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. నన్ను ఉద్దేశపూర్వకంగా ఈ కేసులో ఇరికిస్తున్నారని వివరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఏర్పాటైన సిట్ పలుమార్లు నన్ను విచారించిందన్నారు. ప్రతిసారి తాను విచారణ సంస్థలకు పూర్తిగా సహకరిస్తున్నానని, తనకు తెలిసిన విషయాలని చెప్పానని తెలిపారు. వైఎస్ వివేక కుమార్తె సునీత ప్రతిరోజు మీడియాతో టచ్లోనే ఉంటున్నారని, దురుద్దేశాలను ఆపాదిస్తూ పత్రికా ప్రకటనలు చేస్తున్నారన్నారు. వైఎస్ సునీత లక్ష్యంగా చేసుకున్న వ్యక్తులపై ఓ వర్గం మీడియా పథకం ప్రకారం ప్రచారం చేసిందని వివరించారు.
వివేక హత్య ఘటనలో దాగి ఉన్న వ్యక్తులను బయటకు తీయాలని డిమాండ్ చేశారు. వివేక హత్యకు కొన్ని వారాల ముందు బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి ఇతరులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుతో క్యాంపు కార్యాలయంలో ఆ తర్వాత వారు విజయవాడలో ఒక హోటల్లో సమావేశమయ్యారని, బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి అప్పటి ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబి వెంకటేశ్వరరావుతో సమావేశమయ్యారని తెలియజేశారు. మొత్తం కుట్ర అక్కడే జరిగిందని, ఈ హత్య కేసుపై దర్యాప్తు సక్రమంగా, సజావుగా, నిష్పక్షపాతంగా జరగాలన్నారు. గత రాత్రి నుంచి కురిసిన భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనకుండా కడప నగరం 25వ డివిజన్లోని కార్పొరేటర్ కె సూర్యనారాయణరావు ఆధ్వర్యంలో సహాయక చర్యలు చేపట్టారు. తన డివిజన్ పరిధిలోని వర్షపు నీరు నిలబడిన ప్రాంతాలను కార్పొరేటర్ సూర్యనారాయణరావు పరిశీలించారు. ప్రజల ఇబ్బందులను తెలుసుకుని వర్షపు నీటిని త్వరితగతిన తొలగించే కార్యక్రమాన్ని చేపట్టారు. మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి పలు సూచనలు చేసి సమస్యలను వెంటనే పరిష్కరించాలని, వర్షపు నీరు నిలబడకుండా తగిన చర్యలు చేపట్టాలని కోరారు. తమ డివిజన్ పరిధిలోని సమస్యలను డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా నగర మేయర్ సురేష్ బాబు దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కరించడంతో పాటు వీధుల్లో వర్షపు నీరు నిలబడకుండా తగిన చర్యలు చేపడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు వైసీపీ నేతలు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కడప నగర ప్రజల వరద నీటి కష్టాలను గుర్తించి అటు ప్రభుత్వం ఇటు అధికారులు సమస్యను వెంటనే పరిష్కరించేలా చూడాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. కడప నగరంలో గత రాత్రి నుంచి భారీ వర్షం కురిసిన నేపథ్యంలో సిపిఐ నాయకులు వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు వననాతీతంగా ఉన్నాయన్నారు. నగర పరిధిలోని ప్రధాన రహదారుల్లో నిలబడిన మోకాటిలో నీటిలో ప్రజలు వెళ్లాల్సిన దుర్భర పరిస్థితి నెలకొనిందన్నారు. నగరం నలుమూల నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళినా వర్షపు నీటితో ప్రజలు సహజీవనం చేయాల్సి వస్తుందన్నారు. వర్షపు నీటితో ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలాన్ని వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించిందన్నారు. కడప నగర మేయర్తో పాటు డిప్యూటీ సీఎం నగర పరిధిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను తెలుసుకుని ప్రజల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కడప నగరంలో ఇక్కడ మొదలు పెడితే, భరత్ నగర్ దగ్గర నుంచి మొదలు పెడితే ఏ మూలకు పోయినా కూడా అటు రామరాజపల్లె కానీ, అల్లూరు సీతారామనగర్ కానీ, లేదా ఇక్కడ కలెక్టరేట్ కూతవేటు దూరంలో ఉన్నటువంటి ప్రకాష్ నగర్ కానీ, ఆర్టీసీ బస్ స్టాండ్కు పక్కనటువంటి మృత్యుంజయ కుంట కానీ, అటు శంకరాపురం అప్సరా థియేటర్ దగ్గర కానీ, ఎటు చూసినా కూడా చివరికి వన్ టౌన్ దగ్గర ఉన్నటువంటి వ్యాపార సముదాయాలు ఉన్నటువంటి వైవిసిటీ పరిసర ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నీళ్ళన్నీ చేరుకున్నటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఇంకవైపున సాక్షాత్తు జిల్లా జడ్జి గారు పోయేటువంటి జిల్లా కోర్టు దగ్గరనే నడుము లోతు నీళ్లు ఉన్నాయి. ఇదేనా సుందర నగరం అంటే, ఇదేనా బాగా నిర్మించడం అంటే, ఇదేనా స్మార్ట్ సిటీ అని చెప్పేసి ఈరోజు నగరపాలక సంస్థను అడుగుతా ఉన్నాం. ఇది బయటికి కనిపిస్తున్నటువంటి ప్రవాహం, బయటికి కనిపించకుండా కడప నగరంలో ఉన్నటువంటి ప్రజలు బిక్కుబిక్కుమని జీవించేటువంటి పరిస్థితి ఒకవైపు నుండి. 21 సంవత్సరాల క్రితం ఈ కడపకు వరద వస్తే ఆ రోజు కడప నగరం ఖాళీ అయిపోతుందని చెప్పేసి అనేక జననష్టం జరిగింది. దాని తర్వాత మళ్ళీ 20 సంవత్సరాలకు వరద వచ్చింది. అయినా కూడా ఆ యొక్క బుగ్గ వంక వాళ్ళను సరిగా నిర్మాణం చేపట్టకుండా రాత్రి రాత్రి మొన్న పడినటువంటి వర్షాలకు అవి తెగిపోతే అక్కడటువంటి అక్కడ మట్టి వేసేటువంటి పరిస్థితి వైపున కొనసాగుతుంది. కాబట్టి కడప నగరంలో ఉన్నటువంటి నగరపాలక సంస్థ అట్టర్లీ ఫెయిల్యూర్ అయిందని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మేము భావిస్తాను. అధికార యంత్రాంగం కాళ్ళలో పోవడం, కాళ్ళలో రావడం తప్పితే కాళ్ళు కింద పెట్టి ఈ నీళ్ళలో ఒక్కసారి ప్రయాణం చేస్తే కడప ప్రజల యొక్క బాధలేంటో తెలుస్తాయని చెప్పేసి అధికార వర్గాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. 5.5-6 స్థుతిలో ఫ్యాన్ పెంచినటువంటి ఫ్యాన్కు ఆ స్పీడ్ పెంచి మీకు 50 డివిజన్లకు ఇచ్చినందుకు జనానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ ఇదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణం మేయర్ గారు వీధుల్లోకి రావాలి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు వీధుల్లోకి రావాలి, అవసరమైతే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి వదిలి కడప నగరంలోకి రావాలి. ఎప్పుడో 16 నెలలకు రోడ్లు డ్రైనేజీ బాగుపడదన్నారు. ఈ 16 నెలల్లో దోమలతో సంగీతం, పందులతో సహజీవనం, దుర్గంధంతో వారు జీవించాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని కూడా అడుగుతా ఉన్నాం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లి ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కృష్ణపాటి సంధ్య 394 ఓట్లతో గెలుపొందారు. గతంలో జరిగిన ఎన్నికల్లో నంగనూరుపల్లి నుంచి బీజేపీ నుంచి పోటీ చేయాల్సిన అభ్యర్థి పోలింగ్ ముందు చనిపోవడంతో ఎన్నిక వాయిదా పడింది. దీంతో తిరిగి ఈ నెల 15న జరిగిన ఎన్నికల్లో వైసీపీ బీజేపీలు తలపడ్డాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి సంధ్యకు 1140 ఓట్లు రాగా, బీజేపీ అభ్యర్థి బైరగాని పార్వతికి కేవలం 746 ఓట్లు వచ్చాయి. జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య గురువారం ఎన్నికల కౌంటింగ్ నిర్వహించి కేవలం గంటన్నరలో ఫలితాలను అధికారులు వెల్లడించారు. నంగనూరుపల్లె ఎంపీటీసీ స్థానానికి ఎన్నికలు ముగిసి ఈరోజు ఫలితాలు వచ్చినాయి.
ఈ ఫలితాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థైన సోదరి సంధ్య సోదరి సంధ్యారాణి 400 ఓట్లతో ఒక 2-3 ఓట్లు తక్కువ 400 ఓట్లతో ఘనమైన విజయాన్ని అందుకున్నందుకు ఆమె ద్వారా పార్టీ అందుకున్నందుకు ఈ సందర్భంగా సోదరి సంధ్యకు వారి కుటుంబ సభ్యులకు నా హార్దిక అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా విజయం వారిదే అయినా ఆ విజయాన్ని అందించింది నంగనూరుపల్లె సీతంపల్లె రేగల్లపల్లె ఎర్రగుంటపల్లె ఈ 4 గ్రామాలకు సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు అందుకే ప్రధానంగా ఈ విజయానికి మూల కారణమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు ఈ నియోజకవర్గ శాసన సభ్యునిగా నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించకుండా రాజకీయాలకు సంబంధం లేని యాదవులు కావచ్చు అందరూ కలిసి బలపరిచినారు పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు ప్రజల యొక్క మాటే ఈ నియోజకవర్గ నాయకునిగా నా మాట నేను కూడా అంగీకరించి ఎన్నికల్లోకి ముందుకు పోయాను మరి ఈ రోజు యాదవులు ఉండే ఆ గ్రామములో భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేసింది యాదవ కులానికి సంబంధించిన ఓ సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసింది బ్రాహ్మణ కులానికి చెందిన సంధ్య అనే ఈ చెల్లెలు ఒకే ఒక కుటుంబమే బ్రాహ్మణులు ఉండేది ఇంకా మిగతా ఊరంతా యాదవులే ఉండేది అటువైపు భారతీయ జనతా పార్టీకి పోటీ చేసింది యాదవులే కానీ ఆ వ్యక్తికి ఓటు వేయకుండా మా కులస్థుడనే అభిమానాన్ని చూపకుండా కులానికి మతానికి సేవకు సంబంధం లేదు ఏ పార్టీ అయితే మంచిదైతుందో ఏ అభ్యర్థి అయితే ఏ కుటుంబం అయితే మన గ్రామంలో మనందరికీ పలికి ఉండారో ఆ మంచితనానికే ఓటేయాలి తప్ప కులానికి కాదు ఓటు వేయాల్సిందనే కొత్త పద్ధతికి పాత కులగజ్జికి తిలోదకం ఇచ్చి సరికొత్తమైనటువంటి మంచితనానికి తెరదీసిన సంస్కృతి నంగనూరుపల్లె గ్రామం యొక్క యాదవులకే చెందుతుంది రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించి తగిన న్యాయం చేయాలని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు తమ సమస్యల పరిష్కారం కోసం ఏపీయూఎస్ ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయుల పీఆర్సీ డిఏల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సమస్య కాదన్నారు అలాగే ఏడేడు వ్యవస్థ కొనసాగించడం ద్వారా నిరుద్యోగ సమస్య అధికమయ్యే ప్రమాదం ఉందన్నారు విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే గురువుస్థానంలో ఉన్న వారిని పారిశుద్ధ్య పనులు చేయించాలని సూచించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు గత పాలకుల తీరు కారణంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగ ఉపాధ్యాయులను ప్రస్తుత ప్రభుత్వం కూడా ఇబ్బందులకు గురి చేయడం సరికాదన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను ఆదుకున్నట్లుగా ఉద్యోగ ఉపాధ్యాయుల న్యాయమైన సమస్యలను పరిష్కరించడంతో పాటు తమ డిమాండ్లను ఆమోదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్ నాయకులు ఉద్యోగులు పాల్గొన్నారు మద్దతుగా నేను ఏపీఏ ప్రతినిధిగా రావడం జరిగింది ఉద్యోగుల సమస్యలు మొత్తం అన్నీ పెండింగ్లో ఉండిపోయాయి పీఆర్సీ ఇంత దారుణంగా 2 పీఆర్సీ రావాల్సిన సమయానికి ఇప్పటికి ఇవ్వకపోగా అన్ని డిఎల్ పెండింగ్ పెట్టడం జరిగింది అలాగే 7 వ్యవస్థను మళ్ళీ గవర్నమెంట్ స్ట్రీమ్లోకి తీసుకొని రావడం వల్ల నిరుద్యోగ సమస్య పెంచి పెరిగేటటువంటి అవకాశం ఉంది అనేక రకాలైనటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక సమస్యలన్నీ కూడా పెండింగ్లో ఉంచడం అనేది జీర్ణించుకోలేక మనం ఈ విధంగా ధర్నాకి పిలుపునివ్వడం జరిగింది ఇంకా మనం డెడ్లైన్ పెట్టడం జరిగింది అన్ని సంఘాలు కూడా 28వ తేదీకి పరిష్కారం చేయకపోతే వెంటనే ఊకమ్మడిగా అందరూ కూడా ఆందోళనకు తిరిగేటటువంటి అవకాశం ఉంది కేవలము మేము అడిగేటటువంటి మా హక్కులే కానీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని గౌరవ ముఖ్యమంత్రులు గమనించుకోవాలి ఆగ్రహానికి గురి కాకుండా ఒక గురుస్థానంలో ఉన్నటువంటి విశుద్ధ కార్మిక
పనులు చేయమనడం అనేది చాలా సిగ్గుతో సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి నేడు దాపరించింది. అమృత్ ఆజాదీ కా అమృత్ మహోత్సవ జరుపుకున్నటువంటి మన ఉపాధ్యాయ సంఘం అంతా కూడా ఈ విధంగా వానలో తడుస్తూ తమ యొక్క ఆందోళనను జరుపుతున్నారంటే మన వెనుకున్నటువంటి పిఆర్సీ అమలు ఏమంటే ఆకాశంలో ధరలు ఉన్నాయి, కొనబోతే కొరివి అమ్మబోతే అడవిలాగా పరిస్థితి ఉంది, పెరిగే ధరలకు అనుకూలంగా ఉద్యోగులకు మనకు ఈ పిఆర్సీ రాకపోతే చాలా అవస్థలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి సమస్యలతో ఆందోళన నిర్వహిస్తుంటే దున్నపోతు మీద వాన కూర్చున్నట్లు ఈ విధంగా అనేక స్థాయిల్లో అధికారులు పట్టించుకోకపోవడానికి ఇది ముందుగానే నాంది ఈ రోజు జరిగిందని నేను సభాముఖంగా విన్నవిస్తూ గత ప్రభుత్వంలో ఉపాధ్యాయ ఉద్యోగులకి సమస్యలు పరిష్కరానికి చాలా ఇబ్బందులు పన్నాము. ఈ ప్రభుత్వం వస్తే మా సమస్యలను తీర్తాయని ఎంతో ఆశించాము. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో ప్రతిపాదనలు చేశాము. ఈ ప్రభుత్వము ఏమాత్రము నిర్లక్ష్యం చేస్తూ ఉపాధ్యాయ ఉద్యోగ వర్గాల్ని చాలా ఇబ్బందులు పెడుతూ ఉంది. కాబట్టి దీనికి నిరసిస్తూ ఈ ధర్నా చేయడం ఈరోజు ఇక్కడ జరిగింది. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టి మరి ప్రజలందరినీ సంతోషంగా జీవించేటట్లు చేస్తున్న ఈ ప్రభుత్వం మరి ఉపాధ్యాయ ఉద్యోగాల్ని నిర్లక్ష్యం చేయడం ఇది తగదని చెప్పేసి ఉపాధ్యాయ ఉద్యోగులకు మేము ప్రతిపాదించిన డిమాండ్లన్నీ పరిష్కరించి ఉపాధ్యాయ ఉద్యోగులను కూడా సంతోషంగా జీవించే విధంగా పరిపాలన చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి మనము డిమాండ్ చేస్తున్నాం. కమలాపురంలో ప్రజలు తీర్పు ఇవ్వడం జరిగింది. 15 సీట్లతో వైఎస్ఆర్సీపీ పార్టీ విజయ దుందుబి మోగించింది. దాని తరపున ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకోవడం మొదటి అంశం అయితే, రెండోది నిన్న గౌరవ టీడీపీ ఇన్ఛార్జ్ అయిన పుత్తా నరసింహారెడ్డి గారు కమలాపురం శాసనసభ్యులపైన అనుచిత వ్యాఖ్యలు, అంటే వాళ్ళ క్యాడర్ను ఉత్తేజపరచుకోవడానికో లేదా సాకులు చెప్పుకొని జీవించాలనుకున్నారో ఏమో తెలియదు, కానీ ఆయన చేసిన అనుచిత వ్యాఖ్యలపైన మా ప్రతిస్పందన. మొదటిది అందరికీ తెలిసిందే, నిన్న ఆంధ్ర రాష్ట్రంలో దగ్గర దగ్గర 12 నగర పంచాయతీలు కావచ్చు, ఒక కార్పొరేషన్ ఎలక్షన్ నిన్న జరగడం జరిగింది, ఎన్నికల కౌంటింగ్ జరగడం జరిగింది. ఆంధ్ర రాష్ట్రం అంతటా కూడా ఫ్యాన్ గాలి వీచింది. నవరత్న పథకాల పునాదులపైన ఈ విజయం అనేది వచ్చింది. నవరత్న పథకాలు అనేటి కులమతాలకు పార్టీలకు అతీతంగా ప్రజల్లోకి వెళ్తున్నంతసేపు వైఎస్ఆర్సీపీ పార్టీకి తిరుగుండదని పదే పదే ప్రతి ఒక్క ఎలక్షన్లో 2019 నుంచి జరుగుతున్న ప్రతి ఎలక్షన్లోనూ కూడా అది రిజల్ట్స్ వస్తూ జరుగుతున్నాయి. మామూలుగా ఆసరా కార్యక్రమంలో అక్కడ ఒక 4 మహిళల్లో 3 మహిళల్లో వాళ్ళ స్పందనను అడుగుతారు, మీరు చెప్పండి ఏ రకంగా పథకాలు మీకు ఉపయోగపడ్డాయి ఏ రకంగా అని. నాయకుల కంటే గొప్పగా కూడా అక్కడ ఉండే మహిళలు మాట్లాడుతుంటే ఒక ఎస్సీ మహిళకు మన ఆమె ఫస్ట్ తీసుకొని 15 నిమిషాలు మాట్లాడింది. ఎమ్మెల్యే గారు ఇంప్రెస్ అయిపోయి అక్కడక్కడనే ఆమెకు సర్పంచ్ నెక్స్ట్ సర్పంచ్ మీకు ఇస్తామని చెప్పడం జరిగింది. నిన్నైతే కమలాపురం నగర ప్రజలకు, కమలాపురం నియోజకవర్గ ప్రజలకు అందరికీ క్లియర్గా తెలుసు నేను ఏం చెప్తున్నాను. 4 సార్లు ప్రజలకు తెలిసిపెట్టడం జరిగింది. రజనీ ఉన్నావా? పుత్తా నరసింహారెడ్డి గారు ఓటు ఎక్కడ ఉంది? పెద్ద పుత్త జవహర్లో ఉంది, కమలాపురంలో ఉంది. అంటే నాకు కూడా తెలుసు అక్కడ ఓటర్ కూడా అడుగుతున్నా. 4 సార్లు మాతిరెడ్డిపల్లి, ఓకే మాతిరెడ్డిపల్లిలో ఓటు వేస్తూ 4 సార్లు నిలబడడం జరిగింది. 4 సార్లు ఒకసారి చీ అన్నారు, ఒకసారి తూ అన్నారు, ఒకసారి చీ తూ అన్నారు, ఒకసారి చీచి తూ అని చెప్పేసి ప్రజలు తెలియజేయడం జరిగింది. మేము అడగచ్చు, అయ్యా ఉత్తారాక్షమారెడ్డి గారు మీకు సిగ్గు లేదా? ఎంతసేపు అడగడం? మేము అడగం. సంస్కారం ఉన్న వ్యక్తులు కాబట్టి సిగ్గు ఉందా లేదా మనం పొట్లాటం రాలే. ప్రజలను ఓటర్ను అభ్యర్థించడానికి వస్తాను, దయచేసి గుర్తు పెట్టుకోండి. ఓటర్లు గెలుపోవడం నిలిపించి దేవుడు మానవులం కాదు. మానవ ప్రయత్నం అయిపోయిన తర్వాత భగవంతుడు దయ ఉంటేనే తెలుస్తారు, అది తెలుసుకోండి. మీకు చెప్పేంత వయసు కూడా లేదు, మీ కొడుకు వయసు ఉండొచ్చు. నాకు 4 సార్లు ప్రజలు తిరస్కరించినా మరొకసారి నేనే నిలబడతా, మరొకసారి నేనే నిలబడతా అని ముందుకు వస్తాను. నిలబడండి, వెరీ గుడ్, ఖచ్చితంగా మీకు తగిన ఫలితాలు వస్తానే ఉంటాయి. ఇక రెండోది మీ విషయమే తీసుకుందాం. పుత్తా లక్ష్మీరెడ్డి ఆ వ్యక్తి నాకు జూనియర్, అతను బయట ఎలా ప్రవర్తించాడో నాకు అప్రస్తుతం, కానీ నేను ఎక్కడ కనిపించినా కానీ ఎప్పుడైనా కనిపిస్తే అన్న అనే మాట్లాడతాడు, కాబట్టి అతనిని కూడా లాక్ రాల్సిన పరిస్థితి. ఓకే, దాని గురించి కూడా చెప్తాం.
2013లో జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ జెడ్పీటీసీ ఎలక్షన్ లో అంటే ఎలక్షన్ అయిపోయింది రిజల్ట్స్ మాత్రం ఎమ్మెల్యే ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యే రిజల్ట్స్ కొరంటే ముందర కౌంటింగ్ చేయడం జరిగింది మరి మాజిరెడ్డి పల్లెలో లక్ష్మిరెడ్డి ఓటేశాడు మాజిరెడ్డి పల్లెలో ఉత్తరాసిమాటి ఓటేశాడు ఉత్తరాసిమాటికి పెద్దాంచిన అనుకున్నాడు కూడా కాదు సొంతం తమ్ముడు కొడుకే సొంతం మళ్ళీ కన్ఫర్మేషన్ నాకు తెలుసు మా వాళ్ళతో కన్ఫర్మ్ చేసుకున్నా సొంతం తమ్ముడు కొడుకు అంటే మీ కొడుకు సమానం మరి ఏమైంది అప్పుడు సిక్ ఎక్కడికి పోయింది లేదా మరి 2019లో చీచి నా సొంత కొడుకునే నేను గెలిపించుకోలేకపోయినా జెడ్పీటీసీగా కాబట్టి నేను ఎందుకు నిలబడాలి 2019లో అని మీరు అనుకోలేదా నాకు రోషం ఉంది నాకు కోసం ఉంది నీకంటే 10 కిలోల బరువు ఉందా 20 కిలోల బరువు అవన్నీ పొద్దుబోని మాటలు అప్రస్తుతమైన మాటలు ఈయా రాజకీయాల్లో మాట్లాడాల్సింది నిన్న ఎంపీటీసీ ఎలక్షన్ జరిగాయి మా రజని వాళ్ళ తల్లిగారు నాకు కూడా తల్లితో సమానం అట్లా చెన్నకేశవ దేవరాజుపల్లెలో ఇట్లా మాచిరెడ్డిపల్లె అంటే పెద్ద పెద్ద కిందకు వస్తుంది ఇట్లా వస్తుంది మీరు అక్కడ ఆ రెండు చోట్లకు రాజులు మీరు లేకపోతే మీరు వాళ్ళ భూములు చేసుకోకపోతే ఆ మా భూములు దయచేసి మీరే చేసుకోండి మీరు చేసుకోకపోతే కమలాపురం వానలు పడాలని చెప్పి వలసలు వచ్చినారు కొందరు అక్కడ మీరు మా భూములు చేసుకోకపోతే ఆంధ్ర రాష్ట్రం అంతా మొత్తం అంతా అకలా కుతల అవుతుందని చెప్పి అందరి మీద అప్పచెప్పి మీరు బ్రహ్మాండంగా మీరు వాళ్ళ భూములు పండిస్తారని చెప్పి మీకు అప్పచెప్పి అందరూ వచ్చి యానాలు వలసలు ఉంటా అది మీ వర్షన్ మా వర్షన్ ఏంటంటే వాళ్ళు ఇంకా లాస్ట్ ఏం విధి లేక బజ్జీలు వేసుకుంటారో లేదా ఏం ఓటు చేస్తున్నారో వాళ్ళ జీవనం కలిపేదానికోసం అనేది మా వర్షం మరి ఏమైంది అక్కడ మీరు హుకుం జారీ చేశారు కదా ఏమైంది ఏమైందని అడుగుతున్నా రజని ఎంత మీద హుకుములు ఏమయ్యాయి మీకు ఇంకొక సవాల్ విసురుతున్నా పెద్ద పుత్త సర్పంచ్ ఎలక్షన్ మీరు కోర్టులో ఆపేయడం జరిగింది వైఎస్ఆర్సీపీ అనేది ఓవర్ పోయి ఆపలే మీరే మీ వాళ్ళు పోయి ఆపేయడం జరిగింది మీ ఓటు మాజిరెడ్డి పల్లెలో ఉంది దయచేసి మీకు రెండు చేతులు ఎత్తి విన్నవించుకోండి ఆ ఫోటో స్టే తీసి రా తగుదాం పెద్ద పుత్తలు మీ ఓటు మీరేసుకోండి తగుదాం మీ ఓటులో మీకు చిత్తు చిత్తుగా ఆల్రెడీ మన రజని వాళ్ళ మదర్ గెలిచడం జరిగింది ఎంపీటీసీగా ఇప్పుడు కూడా తొందరగా తీసేస్తాం కాబట్టి సవాళ్ళు నేను కూడా నేను కావచ్చు ఇక్కడ మా ఉత్తమారెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి ఆయన పేరు వేరే ఉత్తమారెడ్డి అని ఆయన పేరు పెట్టడం జరిగింది ఆయన కూడా సవాళ్ళు విసరడం గట్టిగానే సవాళ్ళు విసరడము సిగ్గు లేదా అని అనడము ఒకసారి కాదు వాస్తవాన్ని అంగీకరించండి ఓటమిని అంగీకరించండి దాంట్లో ధైర్యం అది గొప్ప సంగతి కానీ ఏదో పేపర్ ప్రెస్ మీట్ ఏదో పేపర్కి వస్తానే ఏదో మీకు సిగ్గు లేదా విజయోత్సవాలు చేసుకోవడానికి నాకు ఎందుకు సిగ్గు ఓడిపోయేది నువ్వు మాట్లాడతా నీకు సిగ్గు లేదు అంతగా అంటే విజయోత్సవాలు చేసుకోవడం మాకు సిగ్గు లేదు గెలిచిన కాబట్టి దయచేసి ఏదంటే అది మీరు మాట్లాడి ప్రజలను ఏదో మొబ్బై పెట్టాలని అంటే మీ తెలుగుదేశం పార్టీలోనే అది ఉన్నట్టుంది చంద్రబాబు కోచింగ్ ఇస్తాను ఎవ్రీడే ఆయన వాళ్ళ కొడుకును గెలిపించుకోలేకపోయాడు మా గౌరవంగా మేము కాపాడతాం మా ధ్యేయమోని కమలాపురం అభివృద్ధి మీ గురించి వచ్చి ఇక్కడ స్పీచ్లు పెట్టాలని కాదు మీరు నిన్న అనవసరమైన మాట్లాడారు కాబట్టి మేము వచ్చి ఈరోజు స్పీచ్ పెట్టాల్సిన అవసరం వచ్చింది మా డెవలప్ మా ఆలోచన అంతా కమలాపురం ప్రజలు డెవలప్మెంట్ నగరం కమలాపురం నగర పంచాయతీని ఒక ఆదర్శవంతమైన నగరాన్ని నగరంగా తీర్చిదిద్దాలనేది మా ధ్యేయము రానున్న 2.5 సంవత్సరాల్లో పూర్తిగా అది పూర్తి చేసి మేము ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్స్లో వస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి ఈ ప్రెస్ మీట్ సమావేశంలో పాల్గొన్న వారు ప్రెస్ వాళ్ళు కావచ్చు మా నాయకులు కావచ్చు ఇక్కడ వెనుకలున్న కౌన్సిలర్ అభ్యర్థులు కావచ్చు మీ అందరికీ కంగ్రాచులేషన్స్ తెలియజేసుకుంటూ ఒకవేళ ఓడిపోయిన వాళ్ళు ఉంటే మీరు దయచేసి బాధపడద్దండి మీకు వైఎస్ఆర్సీపీ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుంది మీరు తప్పులు జరుగుతూ ఉంటాయి వచ్చే ఎలక్షన్లో కవర్ చేసుకుందాం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో వైఎస్ఆర్సీపీని 20-20 సీట్లు కొట్టి వచ్చే 2026 నగర పంచాయతీ ఎలక్షన్లో మరొకసారి వైఎస్ఆర్సీపీ జెండా నగర పంచాయతీ గత రాత్రి నుంచి బుగ్గవంక వరదలో కొట్టుకుపోయిన ఎద్దుల బండి రైతును అన్ని విధాలు ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. పాలెంపల్లి బైపాస్ రోడ్డు వద్ద పాలెంపల్లి రాచినాయపల్లి బుగ్గవంక లోలెవల్ బ్రిడ్జ్ పై ఎద్దుల బండి వెళుతుండగా ఒక్కసారిగా నీటి మట్టం పెరగడంతో ఎద్దుల బండి కొట్టుకుపోగా రైతు ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సందర్భంగా గాలి చంద్ర మాట్లాడుతూ కడప నగరం 50 డివిజన్ పాలెంపల్లె రూకవారిపల్లె గ్రామానికి చెందిన పాలెంపల్లి వీరశేఖర్ రెడ్డి అనే రైతు వ్యవసాయ పనులు ముగించుకుని వస్తుండగా ఎద్దుల బండి కొట్టుకుపోయి పెద్ద ఎత్తున నష్టపోయారన్నారు. జిల్లాలో ఎడతెరిపి లేని భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయని నదీ పరివాహక ప్రాంతాలు పంటలన్నీ మునక గురి
చేతికొచ్చిన పంటలు నీటి పొలగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే నష్టపరిహారం అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు శివశంకర్ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, బాధిత రైతు వీరశేఖర్ రెడ్డి, కొండయ్య, ఓబ్లేసు, కార్యదర్శి వలసరాజు, శివశంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఉదయాన్నే కడప నగరంలో ఉన్నటువంటి పాలంపల్లె రూపవారపల్లెకు చెందినటువంటి పాలంపల్లె వీరశేఖర్ రెడ్డి అనేటువంటి రైతు ఇంటి అవసరాల కోసం అని చెప్పి పెన్నా నదికి పోయి ఇసుక తీసుకొని వస్తుండగా పాలంపల్లి రావణపల్లె మధ్యలో ఉన్నటువంటి లో లెవెల్ బ్రిడ్జి ఉన్న ఫలంగా నది ప్రవాహం పెరగడంతో ఎద్దులు బండి రైతు కొట్టుకొని పోతుండగా రైతు అరచేతిలో ప్రాణాలు పెట్టుకొని ఏదో ఒక పద్ధతిలో బయటపడడం జరిగింది. ఇందులో ఇప్పటికీ కూడా ఎద్దులు బండి కనబడడం లేదంటే అవి బతికి బట్టగట్టినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వము రైతుకు సంబంధించినటువంటి ఎద్దులు బండి దాదాపు 4 లక్షల రూపాయలు మినిమం అంటే నష్టపోవడం జరిగింది. రైతును వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని గత 10 రోజులు 15 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని భారీ వర్షాలకు ఇవాళ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం కావడమే కాకుండా సమీప నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యవసాయ భూములన్నీ కూడా మునకకు గురి కావడం జరిగింది. చేతికొచ్చినటువంటి పంటలు పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది. ఒకవైపు భారీ వర్షాల వల్ల వరిధాన్యము ఆరబోసుకుంటే ఇవాళ ఆరకపోవడంతో మోసులు వచ్చి మొలక వల్ల అటు అధికార యంత్రాంగం ఇప్పుడు ప్రైవేటు బయ్యర్స్ కొనుగోలు చేయకపోవడం వల్ల భారీ ఎత్తున నష్టపోయేటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. అట్లే మినుము, శనగ, పత్తి లాంటి పంటలు భారీగా దెబ్బతినడం జరిగింది. టమోటా పరిస్థితి అయితే మరీ అధ్వానమైనటువంటి పరిస్థితి. మిర్చి లాంటి కూరగాయలు, ఆకుకూరలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున నష్టపోయినటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. వెంటనే ప్రభుత్వము నష్టపోయినటువంటి రైతుల వివరాలు సేకరించి నష్టపరిహారము తక్షణం చెల్లించాలని చెప్పి, అట్లే రైతులు పండించినటువంటి ధాన్యాన్ని ప్రతి గింజను కూడా ప్రభుత్వమే విధిగా కొనుగోలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. వైఎస్ఆర్సీపీ కువైట్ కన్వీనర్ బాలరెడ్డి పుట్టినరోజు సందర్భంగా జగన్ సైన్యం సేవా సమితి కువైట్, ఆంధ్ర యూత్ కువైట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కడప రిమ్స్ ఆసుపత్రి వద్ద జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలుత కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆ సందర్భంగా డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మాట్లాడుతూ, వైసీపీ కువైట్ కన్వీనర్ బాలరెడ్డి ఇప్పటికే తన వంతుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరినీ ఆదుకుంటుండగా ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని పేదవారి మధ్యన వేడుకలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందన్నారు. దాతల సహాయ సహకారాలతోనే పేదల అవసరాలు తీరుతాయని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలన్నారు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న కువైట్ వైసీపీ కన్వీనర్ బాలరెడ్డి ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరిన్ని జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్ర యూత్ అసోసియేషన్ సభ్యులు ఫైరోజ్, షాహీద్, సాదిక్, అన్సర్ పాల్గొన్నారు. కువైట్ కన్వీనర్ అయినటువంటి పెద్దలు శ్రీ బాలరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా జగన్ సైన్యం సేవా సమితి ఆధ్వర్యంలో, శ్రీ శ్యామలా గారి ఆధ్వర్యంలో, కడప ఆంధ్ర యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈరోజు రిమ్స్లో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నిజంగా బాలరెడ్డి అన్న చాలా మంచి వ్యక్తి. అందరికీ కూడా మన ఆంధ్ర నుంచి కానీ మన తెలుగువారు ఎక్కడ ఎవరు వెళ్ళినా కూడా వాళ్ళు సహాయం చేసేటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి. రోగులు చాలామంది ఇక్కడ వస్తూ ఉంటారు. వాళ్ళ అటెండర్స్ అందరికీ కూడా నిత్యం ఇక్కడ వాళ్ళు ఏ కార్యక్రమమైనా కూడా ఇదే ప్లేస్లో వాళ్ళు అన్నదానం చేసి 10 మందికి కూడా మేలు చేయాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. వారికి కొయ్యేట్ జగన్ అసోసియేషన్ వారికి, అలాగే ఆంధ్ర కొయ్యేట్ అసోసియేషన్ వారికి, యూత్ అసోసియేషన్ వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీగా కురుస్తున్న వర్షాలు, వంగి పొర్లుతున్న వాగులు వంకలు, స్తంభించిపోయిన జనజీవనం. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నేత దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి అరెస్ట్, తనకు సంబంధం లేదని సిబిఐ అధికారులకు విజ్ఞప్తి. కడప నగర ప్రజల వరద నీటి కష్టాలను వెంటనే పరిష్కరించాలి. ముంపు ప్రాంతాలలో పర్యటించిన ఈశ్వరయ్య ప్రభుత్వాన్ని డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.